ఇక్కడ మీరందరూ ఆడబిడ్డలు ఉన్నారు. ఏమమ్మా మీకు కూతుర్లు ఉన్నారు, మీరు కూడా ఒక ఆడబిడ్డ. నేను అడుగుతున్నాను, అక్కని వేధిస్తున్నారని తమ్ముడు ధైర్యంగా ముందుకొచ్చి తల్లిదండ్రులకు కంప్లైంట్, తల్లిదండ్రులు అతను అందరూ కలిసి 5 మంది కలిసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి మా జోలికి రావద్దండి, మేమేదో చదువుకుంటున్నాం, మీ పని మీరు చేసుకోండి, మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్పారు. తప్ప ఆ ఆడబిడ్డ శీలాన్ని కాపాడుకోవాలా లేదా, లేకుంటే ఆ అమ్మాయి సరెండర్ అయిపోవాలా, సరెండర్ అయిపోయి బలే అయిపోవాలా? నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆడబిడ్డలందరినీ, రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 2.5 కోట్ల ఆడబిడ్డలు ఉన్నారు. నేను అడుగుతున్నా ఆ తమ్ముడికి జరిగిన అన్యాయం. నిన్న నువ్వు మాట్లాడుతూ ఒకటి అన్నావు, ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు, ఒక అమాయకుడు, ఒక బీసీ చిరంజీవి అమర్రాజు చనిపోతే వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని చెప్పి నువ్వు అన్నావు. నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నావు, 14 నుంచి 19 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీ పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీలో చనిపోయినటువంటి రితికేశ్వరి అతి దారుణంగా అవమానించబడి అధ్యాపకుల చేతిలోనే అతి కిరాతకంగా హత్య కావించబడినటువంటి చిన్నారి కుటుంబాన్ని నువ్వు పరామర్శించావా లేదా? ఆ కుటుంబ సభ్యులు నిన్ను కలవడానికి ప్రయత్నం చేస్తే కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అధికారులు ఉన్నారు, అధికారులు సరిగా పనిచేయటం లేదు, అధికారులు తాట తీస్తానంటున్నావు. ఎంఆర్ఓ వనజాక్షన్ ఇష్యూ చింతమనేని ప్రభాకర్ నీ శాసనసభ్యుడు ఆమెను కొట్టి జుట్టు పెట్టుకుని ఆ ఇసుక తిన్న మీద నీచుని వెళితే కనీసం ఆమెకు రక్షణ కల్పించడం కాదు కదా, ఆమెకు ఒక భరోసాను కూడా కల్పించలేనటువంటి అసహాయుడు ఆ రోజు నువ్వు. వాటితో పాటుగా అదే రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 16 నుంచి 19 వరకు 5 సంవత్సరాలలో ఏదైతే నిన్న హత్యకు గురైనటువంటి అమర్నాథ్ సామాజిక వర్గం, ఏదైతే గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు 5 నలుగురు చనిపోతే ఆ 4లో నువ్వు ఇచ్చినటువంటి బీ ఫారం ద్వారా ఎంపీటీసీ మెంబర్గా గెలిచినటువంటి వ్యక్తి హత్య కావించబడితే కనీసం పరామర్శించడానికి కూడా రాలేనటువంటి పెద్ద మనిషి నువ్వు. హత్య కావించ 5 సంవత్సరాల్లో హత్య కావించబడినటువంటి వ్యక్తులలో ముద్దాయిల తరపున పనిచేసినటువంటి వ్యక్తి సత్యప్రసాద్. అంటే అక్కడ కులం గుత్రాల కులాన్ని తాకట్టు పెట్టావు నువ్వు. అక్కడ నీ కులస్తులు ఆనాడు చనిపోతేనేమో ఒక న్యాయం, ముద్దాయిల తరపు నువ్వు కాడేసుకున్నావు. నిన్నటి రోజున రాజకీయాలతో కానివ్వండి, దేంతో కూడా సంబంధం లేకుండా ఒక చిరంజీవి అసూలు బాసితే దాన్ని కుల ప్రస్తావన తీసుకొచ్చి కులాన్ని రెచ్చగొట్టాలని నువ్వు ప్రయత్నం చేయటం అంటే దీన్ని శవరాజకీయం అనక ఏమంటారని చెప్పేసి నేను ఒకటి అడుగుతున్నాను.